నేను విభీషణుడి గురించి చెప్పుకోవాలి. విభీషణుడు అంటే మనందరికీ తెలుసు, రామాయణంలో రావణుడి తమ్ముడిగా ఈరోజు అతని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్య మునికి మనవడు విభీషణుడు. తన తండ్రి పేరు విశ్రవ, వాళ్ళ అమ్మ పేరు కైకసి. విశ్రవుడు కొండ మీద ధ్యానం చేసుకునేటప్పుడు కైకసి వచ్చి, మీరు గొప్పవారు, మీలాంటి గొప్ప పుత్రుల కోసం, మీ ద్వారా నాకు మంచి పుత్రుల కోసం వచ్చాను అని చెప్తుంది. నీ కోరిక మంచిదే, కానీ నువ్వు వచ్చిన సమయం సరైనది కాదు, కాబట్టి నీకు రాక్షస గుణంతో ఉన్నవాళ్ళు పుడతారు అని చెప్తుంది. అదే పనిగా మంచి గుణాలు ఉన్న వాళ్ళ కోసం వచ్చాను అని చెప్తే, సరే అలాగైతే నీకు నీ నాలుగవ సంతానం మంచి బుద్ధి కలవాడు ధర్మాత్ముడు పుడతాడని చెప్తాను. వాళ్ళ నలుగురే రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణుడు. వాళ్ళ అమ్మ కోరిక మేరగా రావణ, కుంభకర్ణ, విభీషణులు వరాల కోసం భీకరంగా తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఎవరెవరికి ఏ వరాలు కావాలని అడిగితే, రావణుడు అమరునిగా కోరిక కోరుతాడు. అప్పుడు బ్రహ్మ, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలో కోరుకో, ఎవరు చంపచ్చు ఎవరు చంపకూడదు కోరుకో, కానీ అమరునిగా మాత్రం నీకు నేను వరం ఇవ్వను అని చెప్తాను. అప్పుడు సరే తర్వాత కుంభకర్ణ నేను అడిగితే, ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవి తినడము, నిద్రపోవడము, నాకు అవి రెండు 1000 రెట్లు ఎక్కువగా కావాలి అని చెప్తాను అని అడుగుతాను. అప్పుడు బ్రహ్మ సరే ఇస్తాడు. అందుకే కుంభకర్ణుడు 3-6 నెలలు పట్టుకుంటాడు, 6 నెలలు తింటాడు. తర్వాత విభీషణుడిని ఏం కావాలి అని అడిగితే, నేను సత్ప్రవర్తనతో ఏది ఏమైనా కానీ నేను ఉన్నంత కాలము ధర్మాన్ని పాటించాలి అని చెప్తాను. నీకు ఆ గుణాలన్నీ ఉన్నాయి, అలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి అమరుడిగా ఉండేకి అర్హత ఉంది అని చెప్పి అమరుడిగా కూడా వరం ఇస్తాడు. హనుమంతుడు సీత కోసం వెతుకుతూ లెక్కకు వచ్చినప్పుడు రాజభటులు హనుమంతుడిని తీసుకొని రావణుడి సభలోకి తీసుకొస్తారు. అప్పుడు రావణుడు హనుమంతుని చంపమని ఆదేశిస్తాడు. కానీ ధర్మం తెలిసిన విభీషణుడు దూతని చంపడం అధర్మం అని చెప్తాడు. సరే అని అప్పుడు రావణుడు హనుమంతుడి తోకకి అగ్గి పెట్టుకుంటాడు, బట్టలు పెట్టాడు. తర్వాత తెలివైన హనుమంతుడు మొత్తం లంకకి అగ్గి పెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ సీతమ్మ వారు ఉండే అశోకవనానికి, విభీషణుడి భవనానికి ఏం కావు, ఎందుకంటే విభీషణుడు ధర్మాన్ని పాటించాడు కాబట్టి. రావణాసురుడు చేసే అరాచకాలు, కన్యల్ని అపహరించడాలు అధర్మం అని విభీషణుడికి తెలుసు. అందుకని చాలాసార్లు అవి చేయొద్దు అని చెప్తాడు, కానీ విభీషణుడు వినడు. ఆఖరికి సీతమ్మ వారిని అపహరించినప్పుడు కూడా విభీషణుడు చెప్తాడు, వినడు రావణుడు. అది వినకుండా ఉండడమే కాకుండా రావణుని నిండు సభలో సొంత తమ్ముడని కూడా చూడకుండా దూషించి అవమానిస్తాడు, బయటికి పంపిస్తాడు. మన వాళ్ళైనా కానీ అధర్మాన్ని పాటించకుండా ఉండే వాళ్ళతో ఉండడం మంచిది కాదు అని తెలిసిన విభీషణుడు అన్ని వదిలేసి శ్రీరాముని దగ్గరికి వెళ్తాడు. విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి రావణుడు చేసే అరాచకాలు, కన్యల్ని అపహరించడాలు అన్నీ చెప్పి
సీతని అపహరించిన సీతమ్మ వారిని అపహరించినప్పుడు విభీషణుడు వద్దని చెప్పింది అంత చెప్తాడు. రావణుడు చేసింది తప్పు అని నాకు తెలుసు, చెప్పినా వినలేదు, అవమానించాడు, అందుకని మిమ్మల్ని సెలవు వేయడానికి వచ్చాను అని రాముడికి చెప్పినప్పుడు రాముడు అభయహస్తం ఇచ్చి నేను లంకకి రాజు చేస్తాను అని మాటిస్తాను. తర్వాత యుద్ధం జరుగుతుంది, రాముడు రావణుని చంపేస్తాడు. విభీషణుడికి ఇచ్చిన మాట పేరుగా విభీషణుని రాజు చేస్తాడు. ఇప్పుడు మన అందరు కొంతమంది విభీషణుడు ద్రోహి, రాముడి మరణానికి కారకుడు అని అంటారు, కానీ కాదు. ఎందుకంటే అవమానించినప్పుడు రావణుడు విభీషణుడు వాళ్ళమ్మ కైకసి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళ తల్లి లంక క్షేమం కోసము మన వంశం కాపాడడానికి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళని చెప్తుంది, అందుకనే వెళ్తాడు. సో విభీషణుడే ధర్మాత్ముడు, రావణుడే ద్రోహి. ఇప్పుడు మనందరికీ అనుమానం రావచ్చు, విభీషణుడికి చిరంజీవిగా వరం ఉంది, ఇప్పటికి ఇంకా ఉన్నాడా? రాముడు అవతారం సమాప్తమైనప్పుడు జరిగేటప్పుడు రాముడి వెనకాల అందరూ వెళ్తారు, అలా విభీషణుడు కూడా వెళ్తాడు ఆయనతో పాటు వెళ్ళిపోదామని. అప్పుడు విభీషణుడికి రాముడు వరం ప్రకారం విభీషణుడు లంకని రామాయణం ఉండే వరకు లంకని పాలిస్తూనే ఉంటాడు అని చెప్తాడు. మనం ఇంకా రామాయణం చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి విభీషణుడు ఇంకా ఉన్నాడు, లంకని పాలిస్తూనే ఉన్నాడు, ఈ కలికాలంలో అదృశ్య రూపంలో ఉన్నాడు.